హాయ్ ఫ్రెండ్స్ నేను మీ అనిల్ మీరు చూస్తున్న స్వాతి అనిల్ లాక్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ప్లస్ నుంచి రీసెంట్గా లాంచ్ చేసిన ప్లస్ నాట్ సీ త్రీ లైట్ ఫైవ్ జీ గురించి క్లియర్ కట్గా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అసలు ఈ మొబైల్ ఎటువంటి స్పెసిఫికేషన్స్ తీసుకుని వచ్చారు ఎంత ప్రైస్ సెగ్మెంట్లో లాంచ్ చేశారు అసలు ఈ మొబైల్లో ఉన్న ప్రోస్ ఏంటి కాన్స్ ఏంటి అన్నది కూడా క్లియర్ కట్కి అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే లాస్ట్ జనరేషన్ అయినా నాట్ సీ టూ లైట్ ఫైవ్ జీతో కూడా కంపేర్ చేస్తూ అయితే డిస్కస్ చేద్దాం ఈ మొబైల్ని ఎవరైతే తీసుకునే ఆలోచన ఉందో వాళ్ళకి ఖచ్చితంగా ఈ వీడియో అయితే ఉపయోగపడుతుంది వీడియోని ఎక్కడ స్కిప్ చేయమాకండి ఎండ్ వరకు చూస్తానికి ట్రై చేయండి అలాగే నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన ఛానల్ని మోస్ట్ ఆఫ్ ద పీపుల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు మన ఛానల్ని మొదటగా చూస్తుంటే కింద ఉన్న రెడ్ కలర్ బటన్ని ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ అకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ నేను మీకోసం చేస్తూనే ఉంటాను అండ్ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంక వీడియోని స్టార్ట్ చేసేద్దాం ఫ్రెండ్స్ ముందుగా ఈ మొబైల్లో ఉన్న కౌన్స్ గురించి అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇందులో ఏదైనా మైనస్ ఉంది అంటే మనం మెయిన్గా మాట్లాడుకోవాల్సింది మొబైల్ పర్ఫార్మెన్స్ ఈ మొబైల్ మనకి క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ సిక్స్ నైంటీ ఫైవ్ ఫైవ్ జీ ప్రొసర్తో తీసుకొని వచ్చారు ఈ ప్రొసెసర్ మనకి సిక్స్ నైన్ఎం టెక్నాలజీతో బిల్డ్ అయిన ప్రొసెసర్ ఈ ప్రొసర్స్ అంత స్కోర్ చూసినట్లయితే దగ్గర దగ్గర త్రీ ల్యాక్స్ నైంటీ థౌజండ్ వరకు స్కోర్ అయితే చేసింది బట్ మీకు హెవీ గేమింగ్ అయితే ఈ ప్రొసెసర్ సపోర్ట్ చేయదు మనకి అరౌండ్ ట్వంటీ థౌజండ్ ప్రైస్ సెగ్మెంట్లో అయితే ఈ మొబైల్ని ఎయిట్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ స్టోరేజ్ని అయితే తీసుకుని రావడం జరిగింది బట్ ఈ ప్రైస్ సెగ్మెంట్లో అదర్ బ్రాండ్స్లో ఇంకా మంచి ప్రొసెసర్నే హెవీ గేమింగ్కి సపోర్ట్ చేసే మొబైల్స్ మనకి చాలానే ఉన్నాయి లైక్ స్నాప్డ్రాగన్ సెవెన్ సెవెంటీ ఎయిట్ ప్రోసర్ లేదంటే మీడియాటెక్ డెమెన్సిటీ నైన్ ట్వంటీ ప్రోసర్ ఇలా ప్రొసెసర్లు మంచివి అయితే అరౌండ్ ట్వంటీ థౌసండ్ ప్రై సెగ్మెంట్లో అయితే ప్రెసెంట్ మోడల్స్ అయితే ఉన్నాయి బట్ వీళ్ళు ఓల్డర్ వర్షన్ అయిన స్నాప్డ్రాగన్ సిక్స్ నైంటీ ఫైవ్ ఫైవ్ జీ ప్రొసర్నే ఇంకా ఈ ట్వంటీ థౌసండ్ ప్రై సెగ్మెంట్లో ఈ మోడల్లో తీసుకొని రావడం జరిగింది అలాగే లాస్ట్ జనరేషన్తో కంపేర్ చేసుకుంటే లాస్ట్ జనరేషన్ అయినా నాట్ సీ టు లైట్ ఫైవ్ జీలో కూడా సేమ్ ప్రొసెసర్ని అయితే మనకి ఇంక్లూడ్ చేశారు ప్రోసెసర్ పరంగా ఎటువంటి అప్గ్రేట్ అయితే చేయలేదు ఈ మొబైల్కి ఇది ఒక మెయిన్ మైనస్ అని కూడా మాట్లాడుకోవచ్చు అలాగే మొబైల్ డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే సిక్స్ పాయింట్ సెవెన్ టూ ఇంచెస్ ఎఫ్ఏసిటీ ప్లస్ ఐపీఎస్ ఎల్సిడి స్క్రీన్తో వన్ ట్వంటీ హెడ్స్ రిఫ్రెష్ రేట్తో లెస్ పంచ్ హోల్ డిస్ప్లేతో తీసుకొని రావటం జరిగింది ఈ డిస్ప్లే మనకి డ్రాగన్ టెల్లీ ప్రొడక్షన్తో ఉంటుంది అండ్ మీకు పీక్ బ్రైట్నెస్ లెవెల్స్ గురించి మాట్లాడుకుంటే సిక్స్ ఎయిటీ నెట్స్ పీక్ బ్రైట్నెస్ లెవెల్స్ అయితే ఈ డిస్ప్లేలో ఉంటాయి అండ్ వైడ్ వన్ ఎల్వన్ సపోర్ట్ కూడా చేస్తుంది మీకు అమెజాన్ ప్రైమ్ నెట్ఫ్లిక్స్ ఇలా ఓటీటీ ప్లాట్ఫామ్స్ హెచ్డీలో అయితే చూసుకోవచ్చు ఇది కూడా ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు కాకపోతే ఏదైనా మైనస్ ఉంది అంటే అరౌండ్ ట్వంటీ థౌజండ్ ప్రైస్ సెగ్మెంట్ మనం పెడుతున్నా కానీ సూపర్ అమ్లెట్ స్క్రీన్ అయితే వీళ్ళు తీసేయటం జరిగింది కాస్ట్ కటింగ్లో ఇది ఒక్కటే డిసప్పాయింట్ అయితే డిస్ప్లే పరంగా అయితే చేసింది అండ్ ఈ మొబైల్లో మనకి సూపర్ రా బాబు ఇదే అని పిచ్చేలా ఉంది అంటే ఈ మొబైల్ డిజైన్ డిజైన్ అయితే ఈసారి చాలా వరకు చేంజెస్ చేసి లాస్ట్ జనరేషన్తో కంపేర్ చేసుకుంటే చాలా వరకు చేంజెస్ అయితే చేశారు చూస్తానికైతే చాలా అట్రాక్ట్ అయితే చేస్తుంది మనకి గ్లాస్ బాడీలా ఎలా కనిపిస్తుంది బట్ బ్యాక్ సైడ్ ఫింగర్ ప్రింట్స్ని కూడా మనకి అట్రాక్ట్ చేస్తుంది కానీ ఈ మొబైల్ మనకి బ్యాక్ సైడ్ అండ్ సైడ్స్ మొత్తం ఓవరాల్గా పోలీకార్పిన్ ప్లాస్టిక్తో అయితే బిల్డ్ అయింది అండ్ రెండు కలర్స్ తీసుకొని వచ్చారు రెండు కలర్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి మీకే కలర్ నచ్చిందో నాకు కింద కామెంట్ చేయండి ఓవరాల్గా డిజైన్ అయితే లాస్ట్ జనరేషన్తో కంపేర్ చేసుకుంటే చాలా చేంజెస్ చేశారు చూస్తానికి చాలా అట్రాక్ట్గా అయితే కనిపిస్తుంది ఈ డిజైన్ చూసి కూడా కొనే వాళ్ళు అయితే ఉంటారు అండ్ మీకేం నాకు కింద కామెంట్ చేయండి అలాగే మొబైల్ కెమెరా డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటే బ్యాక్ సైడ్ మనకి త్రిబుల్ రేర్ కెమెరా సెటప్తో తీసుకొని వచ్చారు మెయిన్ కెమెరా వన్ నాట్ ఎయిట్ మెగాపిక్సల్ శామ్సంగ్ సెన్సార్తో తీసుకొని వచ్చారు అండ్ టూ మెగాపిక్సెల్ డెప్త్ సెన్సర్ టూ మెగాపిక్సెల్ మాక్రో కెమెరా అయితే ఉంటుంది మీకు మెయిన్ కెమెరా నుంచి మంచి పిక్చర్స్ అయితే తీసుకోవచ్చు కెమెరాలో కొన్ని ఆప్షన్స్ని కూడా వీళ్ళు అప్గ్రేడ్ అయితే చేశారు మనకే ఫ్లర్ మోడ్ అయితే ఉంటుంది మీకు డిఎస్ఎల్ఆర్ కెమెరాస్ని అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అటువంటి పిక్చర్స్ని అయితే డేలైట్ కండిషన్లో అయితే మెయిన్ కెమెరా నుంచి తీసుకోవచ్చు అలాగే ఫ్రంట్ సెల్ఫీ కెమెరా మనకి సిక్స్టీన్ మెగాపిక్సెల్ ఉంటుంది ఫ్రంట్ కెమెరాలో మనకి ఏ ఏ కలర్ పోర్ట్రేట్ కూడా ఉంటుంది అంటే మీరు కలర్లో ఉంటారు బ్యాక్ సైడ్ మొత్తం బ్లాక్ అండ్ వైట్లో ఉంటుంది ఇలా కొన్ని ఆప్షన్స్ అయితే కెమెరాలో ఇంక్లూడ్ చేయడం జరిగింది ఫోటోస్ పరంగా ఓకే బట్ వీడియో రికార్డింగ్ గురించి మాట్లాడుకుంటే బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా నుంచి టెన్ ఎయిటీ థర్టీ లో వీడియో రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు అరౌండ్ ట్వంటీ థౌసండ్ సెగ్మెంట్ అయితే పడుతున్నాం బట్ ఫోర్కే వీడియో రికార్డింగ్ అయితే సపోర్ట్ చేయదు గుర్తుపెట్టుకోండి స్నాప్డ్రాగన్ సిక్స్ నైంటీ ఫైవ్ ఫైవ్ జీ ప్రొసర్ ఉన్న మొబైల్స్లో మీకు ఫోర్కే వీడియో రికార్డింగ్ సపోర్ట్ చేయదు అలాగే గేమింగ్కి కూడా ఈ స్నాప్డ్రాగన్ సిక్స్ నైంటీ ఫైవ్ ఫైవ్ జీ ప్రొసర్ అయితే సపోర్ట్ చేయదు ఇది మాత్రం మీరు మైండ్లో పెట్టుకోండి అలాగే ఇంకొకటి లాస్ట్ జనరేషన్ అయినా నాట్ సీ టు లైట్ ఫైవ్ జీతో కంపేర్ చేసుకుంటే మీకు నాట్ సీ టు లైట్ ఫైవ్ జీలో డ్యూయల్ వీడియో రికార్డింగ్ సపోర్ట్ కూడా చేస్తుంది బట్ ఇందులో ఆప్షన్ కూడా వీళ్ళు తీసేయటం జరిగింది ఇది ఒక మెయిన్ మైనస్ అని కూడా చెప్పుకోవచ్చు ఓవరాల్గా కెమెరా నుంచి డేలైట్ కండిషన్లో మంచి డీసెంట్ పిక్చర్స్ని అయితే మీరు తీసుకోవచ్చు అలాగే మొబైల్ బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే ఫైవ్ థౌజండ్ ఎంహెచ్ బ్యాటరీతో తీసుకొని వచ్చారు సిక్స్టీ సెవెన్ వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా చేస్తుంది బాక్స్లో ఛార్జర్ని కూడా ఇంక్లూడ్ చేసి ఇస్తున్నారు మనకి ఎయిటీ వాట్ ఛార్జర్ వస్తుంది ఈ ఛార్జర్ని యూస్ చేసి ఛార్జ్ చేసినట్లయితే దగ్గర దగ్గర థర్టీ మినిట్స్లో మీకు ఎయిటీ పర్సెంట్ ఛార్జ్ అయితే అవుతుంది అండ్ ఆరామ్స్ మీరు ఎంత హెవీగా యూజ్ చేసిన ఫుల్ వర్కింగ్ డే అయితే ఛార్జింగ్ మీకు వస్తుంది ఎటువంటి ప్రాబ్లమ్ అయితే ఛార్జింగ్ పరంగా ఉండదు అండ్ సాఫ్ట్వేర్ గురించి మాట్లాడుకుంటే ఆండ్రాయిడ్ థర్టీన్తో తీసుకొని వచ్చారు బేస్డ్ ఆన్ ఆక్సిజన్ ఓఎస్ మీకు ఎటువంటి ప్రీ ఇన్స్టాల్డ్ బ్లూట్వేర్ అయితే ఉండదు చాలా క్లీన్ అయితే వస్తుంది మీకు చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే కలుగుతుంది అండ్ ఫైవ్ జీ బ్యాండ్స్ గురించి మాట్లాడుకుంటే ఈ మొబైల్ మనకి తొమ్మిది ఫైవ్ జీ బ్యాండ్స్ని అయితే సపోర్ట్ చేస్తుంది మన ఇండియాలో మెయిన్ ఇంపార్టెంట్ అని ఎన్ సెవెంటీ ఎయిట్ సెవెంటీ సెవెన్ కూడా ఇంక్లూడ్ చేసి తీసుకుని వచ్చారు అలాగే ఈ మొబైల్ మనకి హైబ్రిడ్ సిమ్ స్లాట్తో తీసుకుని వచ్చారంటే ఒక సిమ్ లేదా ఒక మెమరీ కార్డ్ లేదంటే రెండు సిమ్స్ అయితే వేసుకోవచ్చు బట్ ఏదో ఒకటి కాంప్రమైజ్ అయితే మీరు అవ్వాల్సిందే ఇంకొక అడ్వాంటేజ్ అంటే మనకి రెండు సిమ్స్ ఫస్ట్ స్లాట్ స్లా ఫైవ్ జీ ఉంటుంది సెకండ్ స్లాట్ కూడా ఫైవ్ జీ ఉంటుంది రెండు సిమ్స్ అట్ అ టైం మీకు ఫైవ్ జీ సపోర్ట్ అయితే చేస్తాయి ఇది కూడా ఒక మెయిన్ అడ్వాంటేజ్ అని కూడా మాట్లాడుకోవచ్చు అలాగే సెన్సార్స్ గురించి మాట్లాడుకుంటే అన్ని సెన్సార్స్ అయితే వీళ్ళు ఇంక్లూడ్ చేశారు ఫింగర్ ప్రింట్ కూడా మనకి సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్తో తీసుకొని వచ్చారు ఓవరాల్గా వీళ్ళు లాంచ్ చేసిన ప్రైస్కి వీళ్ళు ఇచ్చిన స్పెసిఫికేషన్స్కి అసలు ఈ మొబైల్ వర్తబుల్ అయితే కాదు ఇది నా ఒపీనియన్ ఎందుకంటే మనకి లాస్ట్ జనరేషన్తో కంపేర్ చేసుకుంటే ఎటువంటి అప్గ్రేడ్ అయితే ఈ నాట్ సి త్రీ లైట్ ఫైవ్ జీలో అయితే నాకు కనిపించలేదు కాకపోతే మనకి ఆఫ్లైన్ స్టోర్స్లో మనకి వన్ ప్లస్కి చాలా బ్రాండ్ నేమ్ అయితే ఉంది బడ్జెట్లు వీళ్ళు లాంచ్ చేస్తున్నారు కాబట్టి విపరీతంగా సేల్స్ అయితే ఈ మోడల్కి ఉండే అవకాశం ఉంది కాకపోతే నేను మీకు ఇచ్చే ఒక సజెషన్ ఫ్రెండ్స్ మీకు అరౌండ్ ట్వంటీ థౌజండ్ ప్రైస్ సెగ్మెంట్లో ఒక మంచి ఆల్రౌండర్ మొబైల్ కోసం చూస్తుంటే గేమింగ్ పరంగా అయినా మూవీ ఎక్స్పీరియన్స్ కానీ కెమెరా డిపార్ట్మెంట్లో కానీ మీకు ఒక మంచి మొబైల్ కావాలి అనుకుంటే ఐక్యూ నుంచి ఐక్యూ జెడ్ సిక్స్ ప్రో ఫైవ్ జీ అయితే ఇప్పటికీ ఒక మంచి ఆల్ రౌండ్ మొబైల్ అయితే మీకు అవుతుంది మన ఛానల్లో డెప్త్ రివ్యూ కూడా చేశాను చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో నేను లింక్ ప్రొవైడ్ చేస్తాను అన్బాక్సింగ్ కూడా అన్బాక్సింగ్ కూడా చేశాను రెండు లింక్స్ మీకు కింద డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తాను అవి ఒకసారి చెక్ చేయండి మీకు అరౌండ్ ట్వంటీ థౌజండ్ ప్రైస్ సెగ్మెంట్లో ఒక మంచి మొబైల్ అయితే ఒక మంచి ఆల్రౌండర్ మొబైల్ అయితే అవుతుంది అండ్ మీకు ఎటువంటి డౌట్ ఉందా నాకు కింద కామెంట్ చేయండి ఖచ్చితంగా రిప్లై ఇస్తాను మీ మనీని అయితే వేస్ట్ చేసుకోకండి ఇది నేను మీకు ఇచ్చే సజెషన్ అండ్ ఇంకా వీడియోని ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం